బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో బైజూస్ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ ఉపసభాపతి బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నవరత్నాలలో భాగంగా పేదవారందరికీ మెరుగైన వైద్య అందించడంలో భాగంగా సిబిఎస్ఈ సిలబస్తో కూడిన విద్యను అందించడం కోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు బాపట్ల శాసనసభ్యులు మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాపట్ల ప్రాంతంలోని యూపీ స్కూల్స్లోని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నిరంజన్, ఎంపీడీఓ రాధాకృష్ణ, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, బాపట్ల వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు, విద్యా కమిటీ వైస్ చైర్మన్ సేలం సాగర్, మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి, వైసీపీ మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెవల్యూషనరీ చేంజ్, ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పుకి నాంది. ఈరోజు విద్యారంగంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థ మీద నిర్లక్ష్య ధోరణి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా పూర్వ వైభవం రావాలని, ఈ స్కూల్స్ మీద ఈ మనుగడ ప్రశ్నార్థకం కాకూడదని, కార్పొరేట్ స్కూల్స్ చేతిలో కీలుబొమ్మలుగా మారకూడదని, విద్యార్థులకి ఉన్నటువంటి హక్కు ఆ విద్యా హక్కుని అందించే విధంగా అత్యంత అద్భుతమైనటువంటి ప్రమాణాలతో విద్యను అందించేటువంటి క్రమంలో మనబడి నాడు నేడు అమ్మ ఒడి దగ్గర నుంచి విద్యా దీవెన దాకా అనేక కార్యక్రమాల ద్వారా చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి వారి వయసుకు తగ్గట్టుగా వారు బడికి రావాలని, ఆ బడికి పంపించడం తల్లిదండ్రులకి భారం కాకూడదని, చదువు వాళ్ళ హక్కని, చదివించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్నదని, ఇవన్నీ కూడా ఏదో మాటల్లో కాకుండా గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున విద్య గురించి ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో నంబర్ వన్ ప్లేస్లో ఉన్నది అని చెప్పడానికి మేమంతా ఎంతో సంతోషపడుతూ ఉన్నాం. ఎన్నో రాష్ట్రాలకి ఇది ఆదర్శప్రాయంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మార్పుల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. విద్య కోసం గత ప్రభుత్వాలు పెట్టినటువంటి బడ్జెట్ కేటాయింపులు మనం చూస్తే ఒక 4-5 వేల కోట్ల రూపాయలు ఎక్కువ, వాళ్ళ 40-50 వేల కోట్ల రూపాయలకు వచ్చినటువంటి పరిస్థితిని దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. ప్రత్యేకంగా పిల్లలు గమనించాలి. మన మీద ఇంత ఖర్చు దిగుపెట్టాలి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఆలోచన చూస్తే వాళ్ళ పిల్లలు ఎలా చదువుకున్నారో, ఆ చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏమేమి అవసరాలు అయ్యాయో, ఆ పిల్లలు చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఏ రకంగా మారం చేశారు, వేటి కోసం మారం చేశారు, ఏమి కావాలని వాళ్ళు కోరుకున్నారు, మరి అటువంటి అన్నీ కూడా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి విద్యార్థికి, ప్రతి పిల్లవాడికి, ప్రతి పిల్లకి అది అందించాలంటే ఒక గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నిజమైనటువంటి మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన మేనమామ అంటానికి, మామయ్య అంటానికి, మామ జగన్మామ అంటానికి పూర్తిగా అర్హుడని